హలో నమస్తే అందరికి, ఎట్లున్నారు? అంత మంచిదేనా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ దేశంలో ఉన్నారో మన తెలుగు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి ఏ టైం అవుతుందో అందుకే అన్నీ చెప్పిన. చలో, ఓటింగ్ పోల్ స్టార్ట్ చేసే ముందట మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ కొట్టి వీడియోస్ చూసుడు స్టార్ట్ చేయరు. అప్పుడే మన వీడియోకి బూస్ట్ వస్తుంది, ఆర్లిక్స్ వస్తుంది, కాంప్లైన్ వస్తుంది, బోన్విటా వస్తుంది, ముంగడికి పోతుంది. అండ్ రెండో విషయం ఏమండోయ్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేయండి. చలో, ఓటింగ్ పోల్ కంటే ముందు ఇంకొక మ్యాటర్ చెప్పాలి. నిన్న నైట్ రివ్యూ ఎవరైనా చూడపోతే చూసే ప్రయత్నం చేయరు, మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినా మంచిగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని చూసే ప్రయత్నం చేయరు, ఎందుకంటే నేను నిన్న డే మొత్తం వీడియో చేసిన, ఒక వీడియో కూడా చేయలేదు కదా. ఎందుకంటే జర పనుల మీద తిరిగిన, బాగా తిరిగేసరికి మస్తు తలిసిపోయినా, వచ్చినాక బాగా సుస్తుగానే చెప్పినట్టుగా అనిపించింది. అందుకే కొంచెం నిమ్మలంగా వచ్చింది, ఎక్కువ లెంత్ అయింది. అప్పుడు మీరు కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుంటే ఏ యో యో అన్నట్టు ఉంటుంది అన్నట్టు సీన్ కాదు. లేదంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆదిరెడ్డి పోయిండు, మరి నన్ను నామినేట్ చేసిండు అన్నట్టు ఉంటుంది. లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకున్నారు, ఆదిరెడ్డి పోయి మరి నామినేట్ చేసి అట్లుంటుంది అన్నట్టు. ఓకే, చలో షురూ చేద్దాం. ఓటింగ్ పోల్ కొత్త స్టార్ పుట్టుకొచ్చింది ఓటింగ్లో. నిన్న నైట్ జరిగిన పంచాయతీలు, మెరీనా వర్సెస్ ఆదిరెడ్డి, రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి. ఎస్పెషల్లీ మెరీనా వర్సెస్ ఆదిరెడ్డి జరిగితే గమ్మతే ఉండు, మామూలుగానే ఉండు, గమ్మత్ ఉండకపోయేది. కానీ రోహిత్ ఇన్వాల్వ్ అయ్యేసరికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఆదిరెడ్డి దుమ్మని ఏదో కదా పంక్చర్ అయిన టైర్కి గాలి కొడితే ఎట్లుంటే జుప్పని ఉబ్బుతుంది చూడు. ఆ సాత్రంగా ఆదిరెడ్డి ఓటింగ్ ఉబ్బింది, అంటే అంత బల్జైంది, అంత పెరిగింది, అంత సడన్గా చేంజ్ అయిపోయింది. ఇది కంటిన్యూ అయితే కనుక టాప్ 5 కంటెస్టెంట్లో ఇక టాప్కి పోటీ పడుతున్న కంటెస్టెంట్గా ఆదిరెడ్డి మారుతారు. అఫ్కోర్స్ ఆదిరెడ్డికి ఇస్తున్న ఛాన్సులు బొచ్చడైనా వచ్చినాయి. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పవర్ఫుల్ కంటెస్టెంట్, నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్, తోప్ తురుము కత్త కార్ఖానా ప్లానింగ్ స్ట్రాటజీ ఎక్సలెంట్ తోప్ అంటారు. కరెక్ట్గా ఫైర్ పెట్టుకుంటాడు ఆ తెల్లారి పోయి. బ్రో ఏంది బ్రో, మనం ఒకటి మీదెవరు, మనూరేనా నెల్లూరేనా అన్నట్టుగా సోపతి కూడతాడు. ఆ సోపతి కూడేసరికి ఏమవుతుంది అంటే, ఇంత పంచాయతీ పెట్టుకునే మనం మనం దోస్తులం అయితే ఏదో ఊరికే తమాషాకే ఏదో అవుతుంది పోతుంది అంతా మనలో మనం అంతా ఒకటే అన్నట్టుగా కాంప్రమైజింగ్ వీలకు పోతాడు. ఇంకా కాంప్రమైజింగ్ వీలకు పోకుండా గిట్నే రెబల్ లేకుండా కలిగితే కనుక రేవంత్ ఆదిరెడ్డి పోటా పోటీగా కొట్టుకునే రోజు వస్తుంది. అఫ్కోర్స్ మధ్యలో శ్రీహాన్ ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. శ్రీహాన్ ఉన్నాడు, ఇక గీతక్క తరుగురి టాప్ 5 అసలు ఆదిరెడ్డిని పెట్టనే లేదు, పక్క జరుగుతుంది. చలో, ఓటింగ్లో ఎట్లుందో చూద్దాం. అనఫీషియల్ పోల్లో ఎట్లుంది, అట్లనే యూట్యూబ్ పోల్స్లో ఎట్లుంది. ఎందుకంటే అనఫీషియల్ పోల్స్లో పోయి ఓటేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు, బాగా కరడుగట్టిన అభిమానులను ఎత్తారు, లేదంటే మనోళ్ళు అనుకున్న వాళ్ళని ఎత్తారు, అంతకు మించి ఇక మళ్ళీ ఉండదు. అఫ్కోర్స్ కొన్ని పోల్స్లో ఎండింగ్ వచ్చేసరికి 30-40-50 వేల ఓట్లు పడతాయి కదా, దాన్ని నమ్మచ్చు. సరే, మనం ఎప్పుడైనా అనఫీషియల్ పోల్స్లో 3 రోజులు మాత్రమే, 2 రోజులు మాత్రమే, 3 రోజులు మాత్రమే కన్సిడర్ చేస్తాం, ఆ తర్వాత కన్సిడర్ చేయం మీకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి నీకు నచ్చి ఓటేసినాక ఇప్పుడు నాకు ఇవాళ శ్రీ హనుమాన్జీ కనిపించింది ఓటేసిన, రేపు ఎల్లుండి ఇనయతో పిట్ట పంచాయతీ పెట్టుకున్నాడు, ఏదైనా పంచాయతీ పెట్టుకున్నాడు అనుకో, నాకు నచ్చది, నాకు ఆ ఓటు తీసేయడానికి ఉండదు, వేరేటోళ్ళకి ఓటేయడానికి ఉండదు అనఫీషియల్ పోల్స్లో. అందుకే ఫస్ట్ 2 డేస్ మాత్రమే దాన్ని ట్రస్ట్ చేద్దాం, ఆ తర్వాత మనకు మ్యాక్సిమం చెప్పింది దాన్ని నమ్ముదాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. అనఫీషియల్ పోల్స్ అన్నిట్లలో కూడా శ్రీహానే టాప్లో ఉన్నాడు, 20% ఆఫ్ ఓటింగ్, అంటే 9 మందిలో 20% ఓటింగ్ శ్రీహాన్కి ఒకటిగా పడుతుంది. అంటే 19 ఉంది, కొన్నిట్లో 18 ఉంది, కొన్నిట్లో 20 ఉంది, కొన్నిట్లో 22 ఉంది. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే 20% ఓటింగ్ శ్రీహాన్కే పడుతుంది. సూపర్, కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే శ్రీహాన్ రేవంత్ ఫ్రెండ్, ఎందుకంటే రేవంత్ నామినేషన్లో లేడు, రేవంత్ ఓటింగ్ కూడా కలిసి వస్తుంది. అండ్ శ్రీహాను చాలా కామ్ అండ్ కంపోజ్, నీట్గా ఉంటున్నాడు, మళ్ళీ పిట్ట పంచాయతీలు ఏం పెట్టుకుంటలేడు కాబట్టి నీట్గానే ఓటింగ్ పోతుంది. అండ్ అన్నీ పాజిటివ్గా తీసుకుంటాడు. కానీ నామినేషన్లో బలమైన పాయింట్లు పెడితే మంచిగుండు, పెట్టట్లేదేమో. ఓన్లీ గీతు విషయంలో ఒక పాయింట్ మంచిగానే ఉంది, కానీ రాజ్ విషయంలో బిస్కెట్ నామినేషన్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ శ్రీహాన్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఒకటి ఉన్నది కాబట్టి శ్రీహాన్కి మంచి ఓటింగ్ ఉంది. ఓకే, మొన్న జడగొట్టుకున్నాడు కొంతంత, కానీ ఈ వారం అంతా మళ్ళీ సెటిల్ అయింది, 2 వారాలు మంచిగానే ఉన్నాడు. ఆ పిట్ట పంచాయతీ జరిగినప్పుడే మొత్తం రొట్ట రొట్ట అయిపోయింది, గబ్బు గబ్బు అయిపోయింది. కానీ ఇప్పుడు ఓకే, శ్రీహాన్ గుడ్, మొన్న టాస్క్ కూడా మంచిగా అడిగింది కాబట్టి 20% ఆఫ్ ఓటింగ్. అండ్ శ్రీహాన్ ఫ్యాన్స్ వావ్, ఇది అద్భుతం. అండ్ నెక్స్ట్ ఆదిరెడ్డి, 2వ ప్లేస్లో ఉన్నది ఆదిరెడ్డి. ఆదిరెడ్డికి నిన్న మామూలు బూస్ట్ ఆర్ఎక్స్ కాంప్లైంట్ బోన్విటా రాలేదు. అమ్మో, నెక్స్ట్ లెవెల్లో జుమ్మని పెరిగిందని చెప్పినా కదా, ఎక్సలెంట్ పెరిగిండబ్బా, నిజం చెప్తానా. ఆదిరెడ్డికి 17% ఓటింగ్ ఉన్నది, ఏం తక్కువ లేదు. కొన్ని పోల్స్లో దాదాపు ఈక్వల్గా ఉన్నారు శ్రీహాన్ అండ్ ఆదిరెడ్డి.
రేపు ఎల్లుండిలో మారినా మారచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూకి ఆదిరెడ్డికి చెప్తాను కదా, మామూలు కదా, బాల్ ఇట్లా పైకి ఇస్తే ఇట్లా పోతుంది కదా, అట్లా పోయింది అన్నట్టు. ఈ ఫిన్ కేస్ అట్లా పోయింది, ఒకవేళ ఆయన కాంప్రమైజ్ అయితే ఎంత స్పీడ్గా రివర్స్ అవుతుందో అంత స్పీడ్గా రివర్స్ అవుతుంది. కాంప్రమైజింగ్ వేలో పోకుండా అట్లా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. ఆ తర్వాత గీతు ఉంది థర్డ్ ప్లేస్లో. అన్ని పోల్స్లో కూడా దాదాపు గీతూనే ఉంది. 10-13% ఓటింగ్ ఉందబ్బా, అంటే 12.5, 12.45, 12.95 కూడా ఉన్నాయి ఓటింగ్ పోల్స్ ఉన్నాయి. కాబట్టి 10-13% ఆఫ్ ఓటింగ్ ఉన్నది. తక్కువలో ఉన్నాయి కూడా ఉన్నాయి, 9% కూడా ఉన్నాయి. అందుకే ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నా. గీతూ థర్డ్ ప్లేస్లో ఉన్నది. అఫ్కోర్స్ ఉంటుంది గీతూ థర్డ్ ప్లేస్లో. గీతూకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అది వేరే ఫ్యాన్ బేసు. అంటే నెక్స్ట్ లెవెల్లో తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ని మెచ్చుకునేటోళ్ళు. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ గురించి మాట్లాడుకుంటే గీతూ అండ్ శ్రీ సత్య అంటారు కదా, శ్రీ సత్య స్ట్రైట్ ఫార్వర్డ్ కానే కాదు, ఓన్లీ గీతు స్ట్రైట్ ఫార్వర్డ్. గీతు ఏదైనా అనుకుంటే ముఖం మీద చెప్పగలుగుతుంది, అది మంచైనా చెడైనా, ఇష్టం ఉన్నది గలీజ్ పాయింట్ అయినా, గబ్బు పాయింట్ అయినా, మంచి పాయింట్ అయినా, అద్భుతమైన పాయింట్ అయినా కానీ చెప్పగలుగుతుంది. కానీ శ్రీ సత్య చెప్పది, శ్రీ సత్య వేరేటోళ్ళకి వెయ్యి చెప్తుంది. ఇప్పుడు రేవంత్ గురించి నెగిటివ్ పాయింట్ ఉందనుకో, రేవంత్ దగ్గర డిస్కస్ చేస్తే ఆయనతో రేవంత్ తెలిసిపోతే, రేవంత్ మార్చుకుంటే, రేవంత్ మంచోడైపోతే, రేవంత్ పెరిగిపోతే, రేవంత్ ఎదిగిపోతే, రేవంత్ టాప్ అయిపోతే అన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి శ్రీ సత్య ఏం చెప్తుంది తెలుసా, రేవంత్ నెగిటివ్ పాయింట్లని సుదీప దగ్గర చెప్తుంది, శ్రీ నెగిటివ్ పాయింట్లని మెరీనా దగ్గర చెప్తుంది, బాలాదిత్య దగ్గర ఎక్కువ తక్కువ, చంటి అన్న చంటి అన్న దగ్గర చెప్పేది, అర్జున్ దగ్గర చెప్తుంది. ఇట్లా ఎవరి త్రూ అయితే నెగిటివ్ చేయగలుగుతాం అలా చెప్తుంది. అఫ్ కోర్స్ అర్జున్ శ్రీ సత్య అంతా అమ్మో అబ్బబ్బా బొయ్ బల్లే దొంగలు జర జాగ్రత్త జనమందలు. అర్జును గుత్తోడు ఏమనుకుంటున్నాం కదా, అర్జున్ పెద్ద స్కెచ్ ఉన్నది కథ, వేరే ఉన్నది అబ్బా. లేదంటేనా నిన్న మొన్న నైట్ బాలాదిచ్చే కానీ ఆదిరెడ్డి అయితే గంటన్నర క్లాచ్ వీకిండు. బిడ్డ గిట్ల కాదురా, ఇగో అక్కడ టీవీలో వేసి చూపించారు నీకు, నువ్వు అంత గబ్బు గబ్బు చేస్తున్నావని, అది నీకు సంబరానికి చూపించలేదు, వాళ్ళ టైంపాస్కి చూపించలేదు, నీకు ఇంటి ఇచ్చారు అన్నట్టు, నువ్వు మారాలే లేకపోతే నువ్వు ఖరాబ్ అయిపోతున్నావు పిల్లగా, అట్లా కాదు నాన్న అంత బుదరకిచ్చి నీట్గా చెప్పిండు. అట్లా గేమ్ ఏంది, శ్రీ సత్య ద్వారా నీకు ఏమవుతుంది, వసంత్ ద్వారా ఏమవుతుంది, నువ్వు ఎట్లుండాలి, ఎట్లుండకపోతే ఎట్లయితుంది, ఆ బయట ఎట్లా పోట్రీ అవుతుందో నీకు అర్థమైందా అన్నీ చెప్పిండు నీట్గా. డూబాస్ వారిని నాన్న తలుగుపోయిండు, ఆదిరెడ్డిని నామినేట్ చేసిండు. సమజ్ గయా, బాద్మే కౌన్ కౌన్ కియా ఆదిరెడ్డికో, శ్రీ సత్య ఆకే నామినేట్ డాల్ దియే. ఓ దోనో ఏకియే, అందర్సే ఏకియే, బహర్సే దోనో డిఫరెంట్ డిఫరెంట్ ఆద్మీయే, ఓ దే ఆర్ డూయింగ్ నాటకా హే. ఘోరంగా వచ్చింది అయింది, మరి నాటకాలు కాకపోతే ఏందబ్బా, అసలు ఈ రీనాయనేమో స్కెచ్ల లవ్వులు, స్కెచ్ చేసి మరి ఎవరిని గిట్ట అంటే పడతాడు, గిట్ట గోకితే అని వస్తాడు అనే టైం లిటిల్ బెట్ ఫ్యామిలీస్ని పట్టుకున్నది. ఇకనేమో ఇలా పొజిషన్స్ అయితే చూడలేకపోతున్నా అబ్బాయి. ఏమన్నా కానీ ఫైమా ఒక ఫోటో అయితే సర్క్యులేట్ అవుతుంది, ఫైమా పడుకున్నది, ఇటు సైడు ఇనయ పడుకున్నది, ఇనయ మీద తలకాయ పెట్టి, అంటే తలకాయ పెట్టడం వేరు, అంటే ఎక్కడ ఏ బాడీ పార్ట్ దగ్గర తలకాయ పెడుతున్నావు అనేది పాయింట్. సూర్య తలకాయ పెట్టి కాలేమో ఫైమా కాలు మీద వేస్తే, రాజు ఫైమా కాలు మీద కాలేస్తే, ఓ చెయ్యేమో మెడ మీద వేస్తే, ఏ శాంతి 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 మనుషుల ఆ పందుల అన్నట్టుగా వండుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆడోళ్ళు మగోళ్ళు అని ఒక రెస్పెక్ట్ అనేది వాల్యూ ఈజ్ దేర్. నాకు మంచిగా అనిపిస్తలే, ఏమన్నా అనుకోరబ్బా, నేను ఊరోని ఎట్నే అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపించదు. మీరు సిటీ వాళ్ళు మీకు ఎట్ అనిపిస్తుంది మీరు చెప్పుర్రి. ఓకే 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 ఓకే. నెక్స్ట్ గీతుకి మంచి ఓటింగ్ ఉన్నది. కీర్తి నెక్స్ట్. కీర్తికి ఎంత ఓటింగ్, ఎక్కిటి పోయినా చూడుర్రి నేను గీతు తర్వాత. కీర్తికి 10% ఓటింగ్ ఉంది. స్టాండ్ బై ఓటింగ్ ఉందబ్బా కీర్తికి, ఆమె ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకంటే ఆమె అంటే ఆమె సాఫ్ట్నెస్కో, లేదంటే ఆమె పురాగ తప్పు కాదు, కానీ ఆమెకి పురాగ అర్థం కాదు, ఆమె పురాగ నెగిటివ్ కాదు, మళ్ళీ అట్లనే పాజిటివ్ కాదు, యావరేజ్లో ఉంది అంతే. ఎందుకంటే నిన్న గీతు నామినేట్ చేసినప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అని అన్నది ఒక మాట, నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా చంటన్న పోతున్నాను. అయితే చంటన్న అండ్ ఆమెకి జరిగిన దానిలో చంటన్న మాట్లాడేది నెగిటివ్గా ఆమెకు అనిపించిన తర్వాత ఎవరో బలవంతంగా ఒప్పిస్తే నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు, ఇప్పుడు నాగార్జున గారు ఒప్పించిన కానీ ఎట్లా ఒప్పుకుంటావు, గీతు ఒప్పుకున్నదా, ఒప్పుకోలేదు,
అండ్ ఈయన ఒప్పుకున్నదో ఒప్పుకోలేదు, నాకు నెగిటివ్గానే కనిపించింది అన్నది. అట్లా ఉండాలి, మాట మీద స్టాండ్ బై అయి ఉండాలి, ఇట్లా కింద రాసుకోవాలి మాట అని రాసి నిలబడాలి. నిలబడ్డదా? లేదు. మళ్ళీ తీసుకొచ్చి గీతు నామినేట్ చేయడం, నేను మంది చెప్తే ఇన్నా నువ్వు చెప్తే ఇన్న అనవసరంగా చంటి అన్న నాన్న, నీకు నెగిటివ్ అనిపించింది కదా. మళ్ళీ దాన్ని ఎట్లయిపోయిందంటే కీర్తి గీతు విషయంలో చేసిన నామినేషన్ కానీ చంటన్న పాయింట్లో మాట్లాడిన మాట కానీ నెగిటివ్ అనే టాపిక్ని నవలి మింగినట్టుగా అనిపించింది. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఆదిరెడ్డి కీర్తిని నామినేట్ చేస్తున్నప్పుడు చంటన్న వెళ్ళిపోవడానికి కారణం నువ్వే నామినేట్ చేయలేదట, లైవ్లో కొద్దిగా ఎలాబొరేటెడ్గా ఉంది కానీ దాన్ని కట్ చేసేసరికి ఆ మీనింగ్ వచ్చేటట్టుగా అనిపించింది. కానీ లైవ్లో ఎట్లుందనేది కొంతమంది మన సదరు బంధుమిత్రులు ఐ మీన్ టు మన సభకరైజర్లు ఏం చెప్పారంటే, అది ఫస్ట్ నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అనడం తప్పు, ఎందుకంటే ఆయన నీ వల్లే పోయిండు అనేది నీ ఓవర్ థింకింగ్ అనే పాయింట్కి వెళ్ళి స్టార్ట్ చేసి ఆ తర్వాత చంటీన పోయిండు నీ వల్లనే అని నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అంటే నీ వల్లనే అన్న సెన్స్లో మాట్లాడిండట. కానీ అటు తిప్పి ఇటు తిప్పి మన ఎడిటర్ మామ ఏం చేసిందంటే అక్కడో కట్టు ఇక్కడో కట్టు అమ్మ ఎంత కట్ అయిందిరా సాలరా అనుకున్నాడు. కానీ మధ్యలో జరిగిన మ్యాటర్ అంతా గాలి గాలి విన్నానట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఎడిటర్ మామ, నన్ను కూడా కన్ఫ్యూజ్ చేసావు, అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసావు. నువ్వు తెలుసా వెరీ క్యూట్ లిటిల్ బాయ్ యూనో ప్రణవ్. ఓకే, ఇల్లు పెట్టుకుంటూ పొద్దుగాలనే. ఓకే, నెక్స్ట్ సుదీప. సుదీప ఓటింగ్ సుదీప అది లాస్ట్ మాట్లాడుకుందాం, ఎందుకంటే సుదీప ఓటింగ్ చాలా వరకు ట్రెమెండస్లీ డిఫరెంట్లీ ఉందన్నట్టు. ఎందుకంటే ఒకదానిలో 10% ఉంది కానీ అన్ని అందరికీ 10 వచ్చిందాను 10 ఉంది కానీ చాలా వాటిలలో 7 ఉంది. సో లాస్ట్లో మాట్లాడుకుందాం. మెరీనా 9% ఓటింగ్ ఉంది, 7-9%. సుదీప కూడా దాదాపు అంతే అనుకోర్రి. అండ్ రాజ్ ఓటింగ్ కూడా తక్కువనే ఉన్నది, 7-9%. ఇక ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే అనఫిషియల్ పోల్స్ ప్రకారంగా చూస్తే బాలాదిత్య చాలా లీస్ట్లో ఉన్నాడు, అండ్ సుదీప కూడా చాలా లీస్ట్లో ఉంది. వీళ్ళిద్దరూ చాలా తక్కువ ఓటింగ్తో ఉన్నారు. అన్ని పోల్స్లలో కూడా మ్యాక్సిమం సుదీప అండ్ బాలాదిత్య లీస్ట్లో ఓటింగ్ ఉంది. అండ్ మెరీనా రాజు కూడా డేంజర్ జోన్కి దగ్గర ఉన్నారు. అంటే వీళ్ళకి 7.9, వాళ్ళకి 7.9, కాకపోతే కొన్ని పోల్స్లలో సుదీపాకి అండ్ బాలాదిత్యకి 6 something, అంటే లాస్ట్లో 6.89, 6.90 ఆ టైప్లో ఉండేసరికి ఏంటంటే బాలాదిత్యకి అండ్ సుదీపాకి లెస్ ఓటింగ్ ఉంది అనేది కన్ఫర్మ్. ఎందుకు అంత కన్ఫర్మ్గా చెప్తున్నా అంటే యూట్యూబ్ పోల్స్ అన్నిట్లలో కూడా సుదీపాకి లీస్ట్ అంటే లీస్ట్ ఓటింగ్ ఉంది. ఎంతంటే కనీసం 8% కూడా లేదు, అందరితో పోలిస్తే కూడా కాదు, నలుగురితో పోలిస్తే 8% కూడా లేదు. ఎవరెవరు ఆ నలుగురు అంటే మెరీనా, సుదీప, కీర్తి, శ్రీసత్య. ఈ నలుగురిని కంపేర్ చేస్తే సుదీపకి 8% ఓటింగే, మిగతా వాళ్ళందరికీ 30% ఓటింగ్ ఉన్నది. అంటే ఆ ముగ్గురికి 30 ఉండి మాకు 8 ఉంది అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఎంత లెస్ ఓటింగ్ పడుతుందో. ఇక బాలాదిత్యన్నకి నేను 5 కంపేర్ చేస్తా పెట్టిన, అందులో ఆదిరెడ్డి, శ్రీహాన్, రాజు, గీతు అండ్ బాలాదిత్యన్న. ఈ బాలాదిత్యన్నకి 10% ఓటింగ్, అందరికంటే లీస్ట్ ఓటింగ్ ఉన్నది. సో ఇక్కడ రాజు కూడా లీస్ట్ ఓటింగ్ ఉందనే చెప్పాలి, రాజుకి అండ్ బాలాదిత్యన్నకి అండ్ సుదీప. వీళ్ళు ముగ్గురు కంప్లీట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ తర్వాత మెరీనా వస్తుంది, ఆ తర్వాత మిగతా వాళ్ళు శ్రీసత్య వస్తుంది, ఇట్లా లైన్ ఉన్నది. కానీ బాగా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ముగ్గురు, రాజు, సుదీపక్క అండ్ బాలాదిత్య అన్న. ఇది మ్యాటరు. అయితే యూట్యూబ్ పోల్స్లో ఒక అద్భుతం జరుగుతుంది, ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ అనేది ఏంటంటే అన్అఫీషియల్ పోల్స్లో కంపల్సరీ మనకి కావాల్చుకుని ఓటింగ్ వేయడమా, లేదంటే కరడు కట్టిన అభిమానులు వేయడమా, లేదంటే బాగా పెయిడ్ ఓటింగ్ చేయించుకోవడమా చేస్తే కానీ మనకి ఈ అన్అఫీషియల్ పోల్స్లో ఓటింగ్ పడదు. కానీ యూట్యూబ్ పోల్స్ అట్లా కాదు కదా, మనకి ఇట్లా పెట్టంగానే అట్లా బుయ్యి 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 అని ఉరుకుతూ ఉంటాయి. నేను పొద్దుగాలనే పెట్టినా ఇప్పటికీ 7,000 ఓటు చేసారు, మీరు వేయకపోతే కనుక పోయి వేయరు. అట్లనే ఒక స్ట్రా పోల్ కూడా పెట్టిన కమ్యూనిటీలో, దానిలో కూడా వేయరు. ఆ స్ట్రా పోల్కి సంబంధించిన లింక్ కింద కామెంట్ బాక్స్లో కూడా పెడతా. అయితే స్టార్ పుట్టుకొచ్చిండు అని నేను ఎందుకంటున్నా అంటే ఈ వీక్ నామినేషన్స్ తోటి స్టార్ ఎంతలో పుట్టుకొచ్చిందంటే ఆదిరెడ్డికి యూట్యూబ్ పోల్స్ ఏవైనా, నా దానిలో ఇప్పుడు 7,000 ఓటింగ్ అయింది కానీ 30,000 ఓటింగ్ అయిన పోల్స్ కూడా ఉన్నాయి. నిన్న పెట్టిన పోల్స్ చాలామంది పెద్ద పెద్ద అంటే ఈ పోల్స్ కండక్ట్ చేసే ఛానల్స్ వాళ్ళు పెట్టిన దానిలో 30,000 ఓటింగ్ కూడా పడ్డాయి ఉన్నాయి. అన్నిట్లలో కూడా ఆదిరెడ్డి, శ్రీహాన్, రాజ్, గీతు, బాలాదిత్యని కంపేర్ చేస్తే అందులో ఆదిరెడ్డికి 50% ఓటింగ్, అంటే 50-60% మధ్యలో ఓటింగ్ అనేది పడుతున్నది. నాట్ ఏ జోక్, మామూలు విషయం కాదు. ఆదిరెడ్డికి ఇంత ఓటింగ్, అంటే 30% ఓటింగ్ అంటే పడదు కానీ 50% గ్రాబ్ చేసిండు. అండ్ శ్రీహాన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా, శ్రీహాన్ గీతం ఉన్నప్పుడు కూడా 50% గ్రాబ్ చేసిందంటే ఫర్ ద ఫస్ట్ టైం అనాలి, మామూలు కాదు. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే నిన్న సుదీప్ ఎవరు ఎవరాలు మెరీనా అండ్ రోహిత్తో జరిగిన పంచాయతీ కారణం. అందులో రోహిత్ ఇన్వాల్వ్ అవడంతో మనకి బాగా బూస్ట్ వచ్చింది.
ఇక ఈ ఐదుగురిని కంపేర్ చేస్తే ఆదిరెడ్డికి 50-60% ఓటింగ్, శ్రీహానికి యూట్యూబ్ పోల్స్లో ఎక్కువ లేదు, 70-20% మాత్రమే ఉంది. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్స్ కాదు ఇవి, యూట్యూబ్ పోల్స్ అంటే ప్రజలు ఈజీగా కనబడి ఓటేసే పోల్స్. ఖచ్చితంగా ఇందులో జెన్యున్ ఓటింగ్ ఉంటుంది అని నేను నమ్ముతా. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్స్లో అంటే మనం పోతే కానీ ఎవరు ఎత్తారు చెప్పు, మీరు ఎత్తారు అన్అఫీషియల్ పోల్స్లో ఖచ్చితంగా కరడు కట్టిన అభిమానులు మాత్రమే ఎత్తారు, మిగతా వాళ్ళు ఏరు. సో ఇక్కడ శ్రీహాన్కి 70-20% మాత్రమే యూట్యూబ్ పోల్స్ ఉన్నాయి. యూట్యూబ్ పోల్స్ ఏంటంటే సపరేట్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మనం బిగ్ బాస్ని ఫాలో అయిపోతే ఈ పోల్ కనబడుతూనే ఉంటుంది. అండ్ గీతుకి 10-15% ఓటింగ్ ఉంది, రకరకాల పోల్స్లో చూస్తుంటే యూట్యూబ్లో 10-15% ఉంది. గుడ్ ఓటింగ్, చాలా మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ రాజ్కి 10%, బాలాదిత్యానికి 10% ఉంది. సో వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇంతమందిలో 10% పడుతుందంటే పర్లేదు, కానీ నలుగురిని పెట్టినప్పుడు కూడా సుదీప్ అక్కకి 8% పడుతుంది, మిగతా వాళ్ళందరికీ కూడా 30%+ పడుతుంది అన్నప్పుడు, 30-30%+ పడుతుంది అన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నట్టే. సుదీప్ అక్క ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఈ వీక్, అది మాత్రం కన్ఫర్మ్. ఇది ఓటింగ్ పోలు. అండ్ ఎలిమినేషన్లో అయితే ఖచ్చితంగా సుదీప గారు ఉన్నట్టుగానే, ఇక రాసుకోర సాంబాయి అద్భుతాలు జరిగితే అని చెప్పలేము. నిన్న ఓటు నామినేషన్స్ అప్పుడు మంచిగానే రియాక్ట్ అయింది, కానీ అది వర్కౌట్ కాలేదు ఎందుకో, బాగా రియాక్ట్ అయింది, బాగా డిఫెండ్ చేసుకోగలిగింది, కానీ ఎందుకో ఓవరాల్గా మళ్ళీ సుదీప్ అక్కకి నెగిటివిటీ ఎక్కువ ఉంది. అది కూడా రేవంత్ ఫ్యాన్స్ నుంచి బాగా ఎక్కువ నెగిటివిటీ ఉన్నది. సో దానివల్ల ఏమైపోద్దంటే, ఈ బిగ్ బాస్ సీజన్ 6కి రేవంత్ ఫ్యాన్స్ ఎక్కువ, వాళ్ళంతా కూడా సుదీప్ నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు, కాబట్టి అదొక డేంజర్ థింగ్. అండ్ ఆట పరంగా చూస్తే పాపం ఆమె కిచెన్లోనే ఉండి అండ్ ఆ బాసిజము, ఆ పెద్ద మంచితనము, అవన్నిటి వల్ల నెగిటివిటీ ఎక్కువ వచ్చి అందరూ నెగిటివ్గా చూసేసరికి ఆమె కూడా బ్యాక్ బీచింగ్ కూడా చేయడము, రేవంత్ గురించి మాట్లాడడు, అన్ని రకాలుగా ఆమెకు నెగిటివ్ అయిపోయింది. అది ఓవరాల్గా సుదీప్ అక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరన్నా కావచ్చు, బాలాజీ అన్న కావచ్చు, లేదంటే సుదీప్ అక్క కావచ్చు, లేదంటే రాజు కావచ్చు, లేదంటే మెరీనా కూడా, ఏ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మెరీనాకు నిన్న జరిగిందంతా నెగిటివ్ అయిపోయింది, పాజిటివ్ అయితే బాగుండు, అది మ్యాటర్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి.